హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లు అంటే భూతల స్వర్గంలా ఉండాలని భావించేవారు చాలామంది ఉంటారు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇంట్లో ఎంతో రిలాక్సింగ్గా ఉండాలని ఇల్లంటే రిలాక్సేషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయి ఉండాలని కోరుకోవటం అయితే తాహతను బట్టి ఇల్లను కట్టుకుంటారు మనలో చాలా మందికి డ్రీమ్ హౌస్ అని ఒక కోరికుంటుంది కొంతమంది బీచ్ సైడ్ ఇంటిని కోరుకుంటారు మరికొందరు పచ్చటి ప్రకృతి మధ్యలో ఇంటిని కోరుకుంటారు కొంతమంది సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఇంటిని నిర్మించుకుంటారు కొంతమంది తమ సృజనాత్మకతకి అద్దం పట్టేలా ఇంటిని నిర్మించుకుంటారు ఈరోజు మనం ఇటువంటి ఇల్లు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయేటటువంటి పది ఇళ్ళ గురించి తెలుసుకుందాం ఇటువంటి ఇల్లు ఉన్నాయని మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చంటే అతిశయక్తి కాదు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం రాయిపై ఇల్లు ఇంటి చుట్టూ నీళ్లు ఉంటాయన్న కాన్సెప్ట్ వినగానే మనం అది ఐలాండ్ అని అనుకుంటాం లేదా బోట్ హౌస్ అయ్యుండవచ్చని అనుకుంటాం అయితే ఈ ఇంటి కాన్సెప్టే వేరు ఈ ఇల్లు అనేది రాయిపై నిర్మించబడింది ఆ రాయి కూడా నీటి మధ్యలో ఉంది సెర్బియాలోని డ్రైనా రివర్ లో ఈ ఇల్లుంది డ్రైలీ మెయిల్ అలాగే నేషనల్ జాగ్రఫీ ఛానల్లో దీని గురించి వివరించాక ఈ ఇంటికి పాపులారిటీ వచ్చింది రాయి పైన ఇల్లు గురించి స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వినండి అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి సంఘటన కొంతమంది స్నేహితులు డ్రైనా రివర్ లో స్విమ్మింగ్ చేసి అలసిపోయి కాస్త సేద తీరుతామని అనుకున్నారు వారికి ఈ రాయి కనిపించింది అయితే రాయి పైన అంతా గరుగ్గా ఉంది కొన్ని బోర్డ్స్ ను తెచ్చి తెచ్చి ఆ రాయిపై పెట్టి దానిపై కూర్చున్నాక మరికొన్ని బోర్డ్స్ ను తెచ్చి ఎండపడకుండా కవర్ చేద్దామని అనుకున్నారు ఆ విధంగా ఆ రాయి పైన ఒక ఇల్లు తయారైంది ఇప్పుడు ఇది పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది ప్రకృతిని ఆస్వాదిస్తూ నది అందాలను తనివి తీరా పదిలపరుచుకోవాలనుకునే వారు ఈ రాతిపైన ఇంటిని ప్రిఫర్ చేస్తున్నారు కెరేట్ హౌజ్ ఈ లో ఇరుకైన ఇల్లు కూడా ఉందండోయ్ ఇప్పుడు ఈ కెరేట్ హౌస్ సంగతి ఏంటో తెలుసుకుందాం ప్రపంచంలోనే అతి ఇరుకైన ఇల్లు అని దీన్ని చెప్పుకోవచ్చు దీని రూపకర్త జాకబ్ నెసానీ అనే పాలిష్ ఆర్కిటెక్ట్ ఈ ఇంటి పొడవు కేవలం నూట ఇరవై రెండు సెంటీమీటర్లు మాత్రమే ఇందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే నివసించగలడు అలాగే ఇందులో వాడే ఫర్నిచర్ను ప్రత్యేకించి తయారు చేయించుకున్నారు ఈ హౌస్ అనేది ట్రావెల్ రైటర్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది తమకంటూ స్పేస్ కావాలనుకునే వ్యక్తులకు ఈ ఇల్లు బాగుంటుంది మెట్లు ఎక్కగానే స్టడీ రూమ్ అలాగే బాత్రూమ్ ఉంటుంది ఇంకా మెట్లు ఎక్కగా అక్కడ బెడ్రూమ్ ఉంటుంది అసలు అంత తక్కువ స్థలంలో ఇంటిని ఊహించలేం ఆర్కిటెక్ట్ తన ప్రతిభకు పదును పెట్టి ఇంత చిన్న ఇంటిని ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాడని చెప్పుకోవచ్చు ఈ ఇల్లు ఇప్పటికే పోలాండ్లోని వార్సాకు ల్యాండ్ మార్క్గా మారింది అనేక మంది టూరిస్టులను ఆకర్షిస్తోంది హ్యాబిట్ హౌస్ ప్రముఖ రచయిత జేఆర్ఆర్ నవలల ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా హ్యాబిట్ హౌజెస్ అనేవి అనేకం ఏర్పడ్డాయి ఇప్పుడు వీడియోలో కనిపిస్తోన్న హ్యాబిట్ హౌస్ గురించి తెలుసుకుందాం ఈ ఇల్లు అనేది కేవలం ఆరు వేల డాలర్లలో పూర్తయింది అలాగే స్నేహితుల సహాయంతో దీన్ని నాలుగు నెలల్లోనే నిర్మించుకున్నాడు ఈ ఇంటి ఓనర్ ఒక కొండపై ఇటువంటి ఇంటిని మీరు గమనించవచ్చు రోజువారీ హడావిడి నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు ఇటువంటి ఇల్లు తోడ్పడుతుంది అనటంలో సందేహం లేదు కదా ఎకో హోంగా ఈ ఇల్లు ప్రసిద్ధి చెందింది దీని ఓనర్ పేరు సైమన్ డేల్ ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించాలని ఇలా వారి కుటుంబం ఇటువంటి ఇంటిని నిర్మించుకున్నారు మట్టి రాళ్ళు అలాగే వుడ్ ఇలా నేచురల్గా లభించే వాటితోనే ఇంటిని నిర్మించుకున్నారు ఈ ఇంటి ఇన్సులేషన్ సిస్టమ్ అనేది స్టాప్ బేల్స్తో తయారైంది ఈ ఇంటిని చూస్తూ ఉంటే ఎంచక్క ఇటువంటి ఇంటిని నిర్మించుకుంటే బాగుంటుందనిపిస్తోంది కదూ నిజమే కదా లో అలాగే మూవీస్లో కనిపించేటటువంటి ఇళ్లలో నివసించాలని ఎవరుకుండా చెప్పండి ఈ ఇంటికి సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి అలాగే సమీపంలో ఉండే నది నుంచి ఈ ఇంటికి రన్నింగ్ వాటర్ సప్లై అవుతుంది గ్లాస్ హౌస్ ఇంట్లోని గోడల బదులు గ్లాస్ అనేది ఉంటే మీకు ఎలా ఉంటుంది ప్రైవసీ మిస్ అయ్యిందేమోనని అనిపిస్తుంది కదూ ఇవన్నీ పట్టించుకోకుండా ఓ డిజైనర్ గ్లాస్ హౌజ్ని డిజైన్ చేశాడు గ్లాస్ హౌస్ వలన ఇబ్బందులే కాదు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అంటున్నాడు న్యాచురల్ లైట్ అనేది ఇంట్లోకి వస్తుందని చెప్తున్నాడు టోక్యోలోని ఓ డిజైనర్ ఈ గ్లాస్ హౌజ్ ని రూపొందించాడు దీనికి గ్లాస్ హౌజ్ అనే పేరు ఎందుకొచ్చిందంటే ఈ ఇల్లు మొత్తం గ్లాస్తోనే కవర్ చేయబడింది కాబట్టి ట్రీ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో దీన్ని నిర్మించారు కాబట్టి దీంతో మీరు కొంచెం మెట్లెక్కవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఇది మూడు అంతస్తుల బిల్డింగ్ దీని పక్క నుంచి వెళ్తున్న వారు దీని నుంచి తల తిప్పుకోలేరు సాధారణంగానే జపనీస్ హౌజెస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఈ హౌస్ అనేది మరింత డిఫరెంట్గా ఉంది అనటంలో సందేహం లేదు ఫాలింగ్ వాటర్ హైకింగ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రదేశాలు అమితంగా ఆకర్షిస్తాయి ఆ ప్రదేశాల్లో కాసేపు సేద తీరాలని మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు మీకు ఆ ప్రదేశాలు ఎంతగా నచ్చేస్తాయంటే మీరు అక్కడ ఏకంగా ఇంటినే నిర్మించుకోవాలని తీర్మానించుకుంటారు బియర్ రన్ పెన్సిల్వేనియాలో అచ్చం ఇలాగే జరిగింది ఒక జలపాతంపై ఇంటిని నిర్మించారక్కడ అందమైన జలపాతాన్ని ఇలా ఇల్లు నిర్మించి పాడు చేశారని కొంతమంది ప్రకృతి ప్రేమికులకు కోపం కూడా రావచ్చు అయితే ఈ ఇల్లు అనేది ఆ చుట్టుపక్కల అందాన్ని ఏ మాత్రం చెడగొట్టలేదు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది ఆర్కిటెక్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ కౌఫ్మాన్ ఫ్యామిలీ కోసం దీన్ని నిర్మించాడు ఈ ఇంటిని నిర్మించటానికి ముందు కౌఫ్మాన్ తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ లో ఇక్కడకు విహార యాత్రకు వచ్చేవాడు ఈ ప్రాంతంలో ఇంటిని నిర్మించామని రైట్ అనే ఆర్కి టెక్ ను వారు కోరారు ఈ ఇంటిని ఎంత అందంగా నిర్మించారంటే ఇది అడవిలో ఒక భాగం అయిపోయింది మీరు జాగ్రత్తగా గమనిస్తేనే ఇక్కడ ఒక ఇల్లు ఉందని అర్థమవుతుంది నాచురల్ కలర్స్ ఈ ఇంటికి వినియోగించటం వలన ఇది అత్యంత సహజమైన లుక్ ని సంతరించుకుంది మీరు సందర్శించాలనుకుంటున్న ప్రాంతాల లిస్ట్ లో ఈ ప్లేస్ ను కూడా జోడించండి ఏరోప్లేన్ హౌస్ ఏరోప్లేన్స్ అనేవి కేవలం గమ్య స్థానానికి తీసుకెళ్లటానికి ఉపయోగపడే ప్రయాణ సాధనాలు కావు చక్కని ఇల్లుగా కూడా మారగలవు రిటైర్ అయిన ఒక ఏరోప్లేన్ అనేది అందమైన ఇల్లుగా మారిపోయింది కొస్టారికాలోని టూ బెడ్రూమ్ ఇల్లుగా మారింది అయితే కిటికీలు మాత్రం ఉంటాయి ఈ ఏరోప్లేన్ ఇంటి ఓనర్ పేరు బ్రూస్ క్యాంప్ బెల్ ఈ ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ నీళ్లు అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా కలదు ఈ ఇంటిని చూడగానే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఇల్లు ఎక్కువగా కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు క్లాక్ టవర్ హౌస్ ఈ లిస్ట్లో మనం చెప్పుకోబోతున్న మరొక ఇల్లు క్లాక్ టవర్ హౌస్ అమెరికాలోని న్యూయార్క్ లో బ్రుక్లిన్ లో ఈ ఇంటిని మనం గమనించవచ్చు ఇది ఆరు వందల యాభై అడుగుల త్రీ ప్లెక్స్ పెంట్ హౌజ్ బ్రుక్లిన్లోనే ఇది అత్యంత ఖరీదైన ఇల్లు రెండు వేల పదిలో దీని ధర ఇరవై ఐదు మిలియన్ గా పలికింది క్రమేణా ధర తగ్గటంతో దీన్ని పదిహేను మిలియన్ డాలర్లకు అమ్మారు ఈ క్లాక్ టవర్ హౌజ్ అనేది నగరం నడి మధ్యలో ఉండటంతో ఈ ఇంటి ఓనర్కు టైం మేనేజ్మెంట్ అనేది ఎంతో సులభమైపోయింది ఫింట్ స్టోన్ హౌస్ స్క్రీన్ మీద చూసే విషయాలకు ప్రభావితపడి నిర్మించబడిన ఇళ్ల జాబితాలో ఈ ఫ్రింట్ స్టోన్ హౌస్ కు కూడా చోటు దక్కుతుంది కొన్నేళ్ల క్రితం ఒక కార్టూన్ వచ్చేది దాని పేరు ఫ్లింట్ స్టోన్ ఆ కార్టూన్నే థీమ్ గా చేసుకుని కొంతమంది మిత్ర బృందం ఓ ఇంటిని నిర్మించాలని అనుకున్నారు క్యాలిఫోర్నియాలో హిల్స్ బోరోలో ఈ ఇల్లు ఉంది ఈ ఇంటిని ఒక్కసారైనా సందర్శించి తీరాలి దీని విభిన్నమైన లుక్ అనేదే దీని ప్రత్యేకత ఈ ఇంటి బయట డైనోసార్స్ విగ్రహాలు కూడా ఉన్నాయి స్టోన్ ఏజ్ సెట్టింగ్ అనేది ఈ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది పొరుగింటి వారు ఈ ఇంటి ముందున్న డైనోసార్స్ విగ్రహాల్ని తీసేయమని గట్టిగా అడిగారట వారికి టేస్ట్ లేదు అంటున్నారు ఈ ఇంటిని ఇష్టపడేవారు ఫ్లోరెన్స్ వంగ్ అనే ఈ ఇంటి ఓనర్ ఈ డైనోసార్స్ విగ్రహాన్ని తీసేయటానికి అస్సలు ఒప్పుకోవట్లేదట అందుకోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడట బెస్ట్ పిక్ నీరు అనేది అత్యంత ప్రశాంతమైన భావనని కలిగిస్తుంది అందుకే నది ఒడ్డున కూర్చొని నీటిలో రాళ్ళు వేసే అలవాటు ఎంతో ఉపశమనాన్ని అందిస్తుంది ఇప్పుడు నీటితో అనుసంధానమై ఉన్న ఇళ్ల గురించి తెలుసుకుందాం ఫ్లోటింగ్ సీహార్స్ ఇది దుబాయ్లో ఉంది విలాసవంతమైన హౌస్ బోట్ ఇది అని చెప్పుకోవచ్చు దుబాయ్ లో కృత్రిమ ఐలాండ్స్ దగ్గర ఈ ఇంటిని మనం గమనించవచ్చు వరల్డ్ షేప్ లో ఈ ఐలాండ్స్ నిర్మించారు ఈ ఐలాండ్స్ అనేవి ప్రపంచ దేశాల యొక్క స్మాలర్ వర్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఉన్న ఫ్లోటింగ్ సీ హార్స్ అనేది గ్రేట్ బ్రిటన్ లోని ఓ పార్ట్ ఇందులో నివసించే వారికి అల్లల తరంగాలు ప్రశాంతతనిస్తాయి సముద్రపు అందాలు ఉక్కిరి చేస్తాయి అండర్ వాటర్లో నివసిస్తున్నారా అనే భ్రమ కలిగిస్తాయి ఈ ఫ్లోటింగ్ సీహార్స్ అనేది మార్కెట్లో ఎంతో పాపులర్ అయింది కాబట్టి దీనికి డిమాండ్ విపరీతంగా పెరిగింది దాంతో ఇటువంటివి మరిన్ని తయారు చేస్తున్నారట ఎగ్ హౌస్ అసలు ఇటువంటి ఇల్లు ఉంటుందా అని ఆశ్చర్యపోయే ఇళ్ల గురించి చెబుతానని చెప్పాం కదా ఇప్పుడు చెప్పుకుంటున్న ఇల్లు ఈ కోవలోకే వస్తుంది ఈ ఎగ్ హౌజ్ చైనాలోని బీజింగ్లో ఉంది చైనాలోని రియల్ ఎస్టేట్ ధరలు మండిపోవడంతో ఓ వ్యక్తి నిరసనగా ఈ ఇంటిని రూపొందించాడు ఆకాశాన్ని అంటుతున్న ధరలను అందుకోలేక ఈ వ్యక్తి రోడ్డుకి ఒక పక్కన ఎగ్ షేప్లోని ఇంటిని నిర్మించుకున్నాడు ఈ ఇంటి నిర్మాణానికి అతనికి కేవలం తొమ్మిది వందల అరవై నాలుగు డాలర్లు మాత్రమే పడింది సోలార్ పవర్ను ఉపయోగించుకునేలా కూడా ఈ ఇంటిని తీర్చిదిద్దుకున్నాడు ఇంటి మీద అభిమానం ఉండాలి కానీ ఇల్లు ఎలా ఉన్నా అందులో సంతోషంగా ఉంటామనేది మనం తెలుసుకోవాలి సో చూసారుగా వివిధ రకాల ఇళ్ల గురించి ఏ ఇంటి స్టోరీ మిమ్మల్ని ఆకర్షించింది ఒకవేళ సందర్శించే అవకాశం లభిస్తే మీరు ఏ ఇంటిని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి